తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా చేర్యాల పెద్ద చెరువు నింపాలని కోరుతూ చుంచనకూడ క్రాస్ రోడ్ వద్ద రైతులు విపక్షాలు ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలోని చెరువులను నీటితో నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలించడానికి నిరసిస్తూ చేర్యాల పట్టణ కేంద్రంలో విపక్షాలు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. చేర్యాల ప్రాంతంలోని చెరువులలో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోయాయని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు రైతులు మాట్లాడుతూ తపాస్వల్లి రిజర్వాయర్ ద్వారా చేర్యాల ప్రాంతంలోని పెద్ద చెరువును గోదావరి జలాలతో నింపకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రైతుల పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చేర్యాలలోని చెరువులను నింపడం వల్ల చుట్టుప్రక్కల గ్రామాలకు నీరు అందించడంతో పాటు పంటలు ఎడిపోకుండా చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింహరావు, దాసరి కళావతి, శారద శ్రీరాములు, అంది అశోక్, కొంగర్ వెంకట్, మావో పలువురు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు. చెరువులు 10 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. మన చెరువులు నింపినాక వేరే మండలానికి తీసుకోవాలి.